హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటలు. ఈరోజు మనం దీపాల ముగ్గులు దీపావళి రోజు వేసుకోవడానికి ఒకటి వేసుకుందాం. అది ఎలాగంటే 9 చుక్కలది వేద్దాం అనుకుంటున్నాను. 9 చుక్కలు నిలువుగా వేయండి, ఇలాగా చూసారు కదా, ఇవి 9 చుక్కలు. ఇటొకటి అటొకటి వదిలేసి 7 5 3 1 ఇటు కూడా 7 వేసాను, 5 ఇవన్నీ 3 1. ఇప్పుడు మనం ఈ నువ్వుని ఎలా కలపాలని చూపిస్తున్నాను చూడండి. దీపాలలాగా కలుపుకుంటే చాలా అందంగా ఉంటుంది. దీపావళి రోజు వేసామనుకోండి, మనకి ఇవే దీపావళిలాగా ఉంటాయి. వీటిలో మనం దీపాలు పెట్టుకోవచ్చు, ప్రమిదిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాగా కలపండి. వరిపిండి ఉంటే వరిపిండితో వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా ఇలా కలపాలి. 4 పక్కలు కూడా ఇలాగే కలుపుకోవాలి. ఈ ముగ్గు చాలా అందంగా ఉంటుంది. అటు కూడా 4 పక్కలు అలాగే కలుపుకోవాలి. 4 పక్కలు అయిన తర్వాత ఈ ఇక్కడ అలాగే కలుపుకోవాలి. ఈ 3 కలిపి ఇలాగ దీపాలలాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా దీపంలాగా వేయాలి. చూసారు కదా, ఈ 3 ఇలాగా 4 పక్కలు వేసుకున్నాం కదా, ఇదిగోండి ఇలాగా ప్రమిదల్లాగా వేసాక మధ్యలోనే ఇలా కలపండి. ఇలా ఫ్లవర్ లాగా కలిపితే చాలా బాగుంటుంది. ఈ మధ్యలో మనం ప్రమిద పెట్టారనుకోండి, దీపం పెడితే చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ దీపం నుండి ఈ దీపానికి చూశారు కదా, అలా వేస్తే బాగుంటుంది. ఇలాగా ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఇలాగా ఇలా కలుపుకోండి. ఈ దీపాల ముగ్గు చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. మీరు దీపావళి రోజు వేయండి, దీంట్లో ప్రమిదలు దీపం వెలిగిస్తే చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాగా లైట్గా ఇలాగా ఇలా వేయండి. ఇలాగా పూర్తయింది, చూసారు కదా. ఇలాగ అన్నిట్లోనే ఇలాగ మధ్యలోనే ఇలా వేసుకోవడం వల్ల అందంగా ఉంటుంది. ఈ సైడ్ని మనకి నచ్చిన డిజైన్ ఇలా వేసుకోవచ్చు, చిన్న డిజైన్ వేస్తే అందంగా ఉంటుంది. చాలా ఈజీ, ఇలాగా వేయండి, చాలా అందంగా ఉంటుంది కదా. దీపావళి రోజు పండుగ రోజు వేసుకుంటే మనందరికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాగా ఆ సైడ్ కూడా వేసుకుందాం. చూశారు కదా, ఇది 9 చుక్కలు 1 వరకు ఇలాగా వేయండి. ఇది ఒక ముగ్గు. ఇంకా మరొక ముగ్గు కావాలంటే చిన్న ముగ్గు ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది 7 చుక్కలు, చిన్నది వస్తుంది. ఇది చూశారు కదా, సెంటర్లో 7 చుక్కలు వేసుకొని 5 3 1 ఇటు కూడా 5 3 1 ఇదిగోండి 1 చూశారు కదా, కలుపుదాము. ఇలా నీట్గా కలపండి, బాగుంటుంది. వరిపిండితో రాని వాళ్ళు శుద్ధ ముక్కలు ఉంటాయి కదా, వాటితో వేసుకోండి. అవి తడిపి వేస్తే మనకి
ముగ్గు ఎక్కువసేపు ఉంటుంది. అలాగా అటు సైడ్ కూడా వేసుకుందాం. చూసారు కదా, నాలుగు పక్కలు వేసుకున్నాం. ఇప్పుడు ఇది ఇలా కలపాలి. ఇది చిన్న ముగ్గు, అందరికీ ఇంచుమించు చాలామంది తెలుస్తుంది. ఇది తెలియని వాళ్ళ కోసమని ఏడు చుక్కలు ఒక్క చుక్క వరకు వేయాలి. ఏడు, ఐదు, మూడు, ఒకటి. ఇలాగా ఈ సెంటర్లోంచి తీయండి. చూసారు కదా, పక్క ఫ్లాట్లోని ఏదో వుడ్ వర్క్ అవుతుంది, అది చాలా సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ ఉంది. చూసారా, ఫ్లవర్ చాలా బాగుంది కదా, ఫ్లవర్ లాగా వచ్చింది. దీపము ప్రమిద చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగా వేసి దీపావళి బాగా జరుపుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, ఇది చిన్న ముగ్గు, కావాలంటే చిన్నది. అది అంటే 9 చుక్కలది. ఇది 7 నుండి 1 వరకు, అది 9 నుండి 1 వరకు. ఏదైనా సరే దీపావళికి ముగ్గులు వేసి మీరు బాగా దీపావళన్నీ పెట్టుకొని చాలా సంతోషంగా వెలుగుల్లో బాగా ఉండాలని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.